హలో ఫ్రెండ్స్, తెలుగులో కథలు ఛానల్కి స్వాగతం. ఈరోజు బ్రేకింగ్ బ్యాడ్ సీజన్ 2 ఎపిసోడ్ 2 కథ చూసేద్దాం. ఇంతకుముందు ఎపిసోడ్స్ కానీ సీజన్ కానీ చూడని వారు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, చూసేయండి. ఇంకా ఎపిసోడ్ 2 కథలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే ఊరి బయట ఎక్కడో లొకేషన్లో మొదలవుతుంది. ఒక కారు ఊగుతున్నట్టుగా సౌండ్ వస్తూ ఉంటుంది. అక్కడే మొత్తం బుల్లెట్స్ కాల్చేసిన షెల్స్ పడి ఉంటాయి. ఆ కారు మన జెస్సీ పింక్మెన్ది. అలా కార్కి ఊగేలా చేయించుకోవడాన్ని బౌన్సింగ్ పెట్టించుకోవడం అని అంటారు. డ్రగ్స్ అమ్మే వాళ్ళంతా స్టైల్ చేయించుకుంటూ ఉంటారు. కట్ చేస్తే హ్యాంక్ వాళ్ళ ఆఫీస్లో ఓపెన్ అవుతుంది. టూకో సాల్వన్ కావాల డెన్ని ఈరోజు పొద్దున్నే రైడ్ చేసాం. అక్కడ వాడి మెత్త అడిక్ట్ అయిన గర్ల్ ఫ్రెండ్ ఉంది, కానీ వాడు లేడు. వాళ్ళ మనుషులు మాత్రమే ఉన్నారు. టూకో గురించి ఇంకా చెప్తూ వాడి మీద ఉన్న కేసులన్నీ చెప్తాడు హ్యాంక్. క్రేజీ ఎయిట్ మిస్సింగ్లో కూడా టూకో హ్యాండ్ ఉండే ఛాన్స్ ఉంది అని చెప్తాడు. వాడిని ఇంతకుముందు క్రేజీ ఎయిట్కి లింక్ చేద్దామని ట్రై చేసాం, కానీ కుదరలేదు. డ్రగ్ కార్టల్తో కూడా కనెక్షన్స్ ఉన్నాయని ఒక టాక్ ఉంది. అయితే ఈసారి మన దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఒక ఫోటో చూపించి వీడి టూకో మనిషి పేరు నోడోస్. వీడి మీద మనకి టూకో రక్తపు ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. వీడితో పాటు గాన్జో అని టూకో బావమరిది, వాడు కూడా కార్లు జరుపుతూ చచ్చాడు. సో వీడిని మనం పట్టుకోవాలి అని అంటాడు హ్యాంక్. బయటికి వచ్చి గోమెస్తో నాకు కొంచెం టైం కావాలి, స్కైలర్ కాల్ చేసింది, వాల్టర్ నేను రాత్రి నుంచి కనబడట్లేదంట, నేను చూసి వస్తాను అని బయటికి వెళ్తాడు హ్యాంక్. కట్ చేస్తే హ్యాంక్ వాల్టర్ వాళ్ళ ఇంటికి వస్తాడు. కార్ చుట్టూ వెతికి ఆ కార్ కీస్ తీస్తాడు. కార్ ఓపెన్ చేసి లోపల ఏమైనా దొరుకుతుందా అని చూస్తాడు. ఇంట్లోకి వెళ్తే లోకల్ పోలీసు వాల్టర్ గురించి స్కైలర్ దగ్గర వివరాలు సేకరిస్తూ ఉంటాడు. మాటల్లో నిన్న రాత్రి చాలా అప్సెట్ అయి ఉన్నాడు, ఏమైంది అని అడిగితే ఏదో చెప్పబోయి ఎక్కడ మొదలు పెట్టాలో తెలియట్లేదు అని అన్నాడు. అంతే, అదే లాస్ట్, బయటికి వెళ్ళాడు మళ్ళీ రాలేదు అని చెప్పింది స్కైలర్. వెళ్లే ముందు ఒక ఫోన్ కాల్ వచ్చింది, వాల్టర్ ఎత్తలేదు కానీ కాసేపటికి వెళ్ళిపోయాడు అని చెప్పింది స్కైలర్. ఇంకేమైనా చెప్పగలరా అని అడుగుతాడు పోలీసు. ఇంకేం లేదు అంటుంది స్కైలర్. సరే, నేను నా పని స్టార్ట్ చేస్తాను అని హ్యాంక్తో కలిసి బయటికి వెళ్ళిపోతాడు. బయట హ్యాంక్ లోకల్ పోలీస్తో మాట్లాడుతూ ఆ కాల్ అసలు వాల్టర్ సెల్ ఫోన్కి రాలేదంట అని అంటాడు. అయితే రెండో సెల్ ఫోన్ ఉందనుకుంటా అని అంటాడు పోలీస్ అతను. నేను అదే అనుకుంటున్నాను అంటాడు హ్యాంక్. కట్ చేస్తే టూకో గన్ను పెట్టి వాల్టర్ని జెస్సీని భయపెట్టి సెల్ ఫోన్ లాక్కొని పడేస్తాడు. కార్ డిక్కీలో వాల్టర్ని జెస్సీని లాక్ చేసి ఊరు బయట ఎడారిలోకి తీసుకెళ్తాడు. ఇద్దరిని లాగి బయటపడేస్తాడు టూకో. మమ్మల్ని చంపొద్దు అని అడుగుతాడు వాల్టర్ వైట్. లోపలికి పదండి అన్నట్టు సైగ చేస్తాడు టూకో. కట్ చేస్తే స్కైలర్ వాల్టర్ వైట్ మిస్సింగ్ పోస్టర్లు ఊరంతా పంచడం స్టార్ట్ చేస్తుంది. మెరీ కూడా స్కైలర్కి వాల్టర్ని వెతకడంలో హెల్ప్ చేస్తూ ఉంటుంది. మెరీ ఇంకా స్కైలర్ ఇద్దరు కారులో కూర్చుంటారు. వాల్టర్కి ఏం అవ్వదులే అని ధైర్యం చెప్తుంది మెరీ. టీఆర్ఆ గురించి ఏదో చెప్దామని ట్రై చేస్తే తర్వాత మాట్లాడదాం అంటుంది స్కైలర్. వాల్టర్ జూనియర్ ఇంకా పోస్టర్లు తయారు చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే వాల్టర్ జెస్సీ ఒక ఇంట్లో కూర్చొని ఉంటారు. అక్కడ ఒక ముసలోడు వీల్చైర్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు. ఈ ముసలోడు సిరీస్కి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అతని పేరు డాన్ హెక్టర్, పూర్తి పేరు హెక్టర్ సెలవంక. టూకో వాళ్ళిద్దరు జేబుల్లో ఉన్నవి బయటపడేయండి అని అంటాడు. వాల్టరు పర్సు ఇంకా చేసిన రైజిన్ పాయిజన్ ప్యాకెట్ బయటపడేస్తాడు. జెస్సీ పర్సు తీస్తాడు. వాల్టర్ పర్స్లో చూసి నీ పేరు హైజన్ వర్క్ అన్నావు అని అడుగుతాడు. అది బిజినెస్ కోసం పెట్టుకున్న పేరు అని చెప్తాడు వాల్టర్. పర్స్లో ఉన్న ఫ్యామిలీ ఫోటో చూసి నీలాగా ఫ్యామిలీ ఉన్న వాళ్ళతో బిజినెస్ చేయడం ఈజీ, పోగొట్టుకోవడానికి చాలా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటారు అని అంటాడు. జెస్సీ పర్సులో ఏముండదు. నేను మీకు ఒక విషయం చెప్తాను, రెండు రోజుల నుంచి గాన్జో కనబడట్లేదు, ఫోన్ ఎత్తట్లేదు. ఆ నోడోస్ గాన్ని చంపినప్పటి నుంచి ఏదోలా చేస్తున్నాడు. ఈరోజు పొద్దున నేను ఉండే చోట డిఈఏ రైడ్ కూడా అయ్యింది, నాకెందుకో సిక్స్ సెన్స్ కొట్టింది, తప్పించుకున్నాను అని అంటాడు టూకో. ఇప్పుడు ఆలోచిస్తే ఎందుకో గాన్జోనే డిఈఏ వాళ్ళని పిలిచాడని అనిపిస్తుంది. వాడు పోలీస్ ఇన్ఫర్మెంట్ అయిపోయాడు, ఆ గాన్జో నాకు దొరకాలి చంపేస్తాను అని చాలా కోపపడతాడు టూకో. వచ్చి కూర్చొని నాకు మెత్త కొట్టాలని ఉంది అని చెప్పి వాల్టర్ తెచ్చిన రైసిన్ కలిపిన ప్యాకెట్ తీసి కొద్దిగా బయటకు తీస్తాడు. అది అట్లా చేతిలో పట్టుకొని ఈ జెస్సీ మనకు అవసరమా అని అంటాడు. నీ చేతిలో ఉన్న మెత్త చేసింది నేనే అని అంటాడు జెస్సీ. అది చాలా పవర్ఫుల్, కొట్టి చూడు తెలుస్తుంది, దాంట్లో సీక్రెట్గా ఒకటి కలిపాను అంటాడు జెస్సీ. ఏం కలిపావు అని అడుగుతాడు టూకో. కారం పొడి వేసాను అంటాడు జెస్సీ. నాకు కారంపొడి నచ్చదు అని అది తీసేసి టూకో తెచ్చుకున్న మెత్త కొడతాడు. నేను వీడిని చంపేస్తాను అని గన్ను తీసి జెస్సీ మీదకి వస్తుంటే వాల్టర్ నాకు జెస్సీ కావాలి, వాడు నా పార్ట్నర్, చంపడానికి కుదరదు అని అంటాడు. సరే, మనం మెక్సికోకి వెళ్ళిపోతున్నాం, అక్కడ మీరిద్దరూ నాకు మెత్త చేస్తున్నారు, మనం డబ్బులు సంపాదిస్తున్నాం, నా కజిన్స్ వస్తున్నారు, సాయంత్రం బయలుదేరుతున్నాం అని చెప్తాడు టూకో. కట్ చేస్తే వాల్టర్ వాళ్ళ ఇంట్లో స్కైలర్, మెరీ ఇంకా హ్యాంక్ కూర్చొని వాల్టర్ గురించి మాట్లాడుతూ ఉంటారు. హ్యాంక్ ఫోన్ రికార్డ్స్ చూసాం, నువ్వు చెప్పిన టైంకి అసలు ఏ కాల్ రాలేదు, రెండో సెల్ ఫోన్ ఉందేమో అని అంటాడు. ఇంకో ఫోనా, దేనికి అంటుంది స్కైలర్. ఏమో ఏదో సీక్రెట్ ఉంది మనకు తెలియంది అని అంటాడు హ్యాంక్. సీక్రెట్టా అని ఆశ్చర్యంగా అంటుంది స్కైలర్. నీకు క్యాన్సర్ ఉందనే చెప్పలేదు, ఇంక సీక్రెట్ ఉండటంలో ఆశ్చర్యపడాల్సింది ఏముంది అని అంటుంది మెరీ. అయితే ఏమంటారు ఇప్పుడు, వాల్టర్కి అఫైర్ ఉందని అంటున్నారా అని అంటుంది స్కైలర్. వాల్టర్కి అఫైర్ ఉండే ఛాన్సే లేదు, ఆ గంజాయి తాగుతున్నాడు కదా, వాడి వల్ల ఏమైనా అయ్యిందేమో అని అంటుంది మెరీ. అదంత పెద్ద సీన్ అయ్యే ఛాన్స్ లేదు అంటాడు హ్యాంక్. అయినా కూడా నువ్వు అతని గురించి ఒకసారి కనుక్కో అని అంటుంది మెరీ. సరే అంటాడు హ్యాంక్. కట్ చేస్తే హ్యాంక్ జెస్సీ వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్తాడు.
మీ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడ లేడు, ఫోన్కి కూడా దొరకట్లేదు, మీకేమైనా తెలుసా అని అడుగుతాడు. లేదు, నేను చూసిన ఎలా అయింది, ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు అంటుంది వాళ్ళమ్మ. అతను వాడే కారు మాంటి కార్లోనే కదా అని అడుగుతాడు హ్యాంక్. అవును, ఆ కారే, బౌన్స్ అయ్యేలాగా ఏదో చేయించుకున్నాడు కూడా, అదే కార్ అంటుంది వాళ్ళ మదరు. కట్ చేస్తే టూకో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదో వండుతూ ఉంటాడు. జెస్సీ గన్ ఎట్లా మర్చిపోయావు అని వాల్టర్ని తిడుతూ ఉంటాడు. నాకేం తెలుసు, వాడిని తీసుకొని మా ఇంటికి వస్తామని అని అంటాడు వాల్టర్. ఇంతలో పక్కన టీవీలో గాన్జో ఇంకా నూడోస్ చనిపోయారని న్యూస్ వస్తూ ఉంటుంది. అది ముసలాడు చూస్తూ ఉంటాడు. వాల్టర్ ఛానల్ మార్చేస్తాడు. వాల్టర్కి ఆ ముసలాడిని చూస్తుంటే వీడేంటి, ఏం ఒలకడో వలకడు అని డౌట్ వస్తుంది. దగ్గరికి వెళ్ళి కిలికి చూస్తాడు, ఏం రెస్పాన్స్ ఉండదు. జెస్సీ వాల్టర్తో గాన్జోని ఎవరు చంపుంటారు అని అంటాడు. నాకు తెలియదు అంటాడు వాల్టర్. కానీ ఇప్పుడు గాన్జో చనిపోయాడని తెలిస్తే ఇంకా మన మీదే డౌట్ పడతాడు అని అంటాడు వాల్టర్. జెస్సీకి చాలా భయం వేస్తుంది. నీకు ఎట్లాగో క్యాన్సర్ ఉంది, చచ్చిపోతావు కదా, నన్ను కాపాడు, వాడిని కొట్టు, నేను గన్ లాక్కుంటాను అని అంటాడు జెస్సీ. ఏం మాట్లాడుతున్నావు, క్యాన్సర్ ఉంది కాబట్టి ఇప్పుడే చచ్చిపోవాలా అని అంటాడు వాల్టర్. కాసేపు ఆలోచించి ఈ రైసింగ్ తినిపించాలి వాడితో, మనకు అది ఒకటే దారి అని అంటాడు వాల్టర్. వాడికి కారణం నచ్చదని చెప్పాడు కదా అని అంటాడు జెస్సీ. ఇంతలో ఫుడ్ తీసుకొచ్చి తినండి, మనం సాయంత్రం చాలా దూరం వెళ్ళాలి అని అంటాడు టూకో. వాల్టర్ వెళ్ళి కూర్చొని టూకో వీల్ చైర్ తిప్పే లోపల టూకో ప్లేట్లో రైసిన్ ప్యాకెట్లో పౌడర్ చల్లేస్తాడు. అది వీల్ చైర్లో ఉన్న హెక్టర్ చూస్తాడు. చూసి టూకో తినే టైంకి వీల్ చైర్కి ఉన్న గంటను కొడతాడు. టూకోని తిన్నవాడు, సరే నా ప్లేట్ నువ్వు తీసుకో, నీ ప్లేట్ నేను తీసుకుంటాను అని ప్లేట్లు మారుస్తాడు టూకో. వీల్ చైర్లో ఉన్న హెక్టర్ ఒంట్లో ఉన్న మొత్తం ఎనర్జీ అంతా కూడబెట్టుకొని ఆ ప్లేట్ని కింద పడేస్తాడు. కట్ చేస్తే ముసలాడు వాల్టర్ను చూస్తూ గంట కొడుతూ ఉంటాడు. టూకోకి ఏం అర్థం కాదు. దగ్గరకు వచ్చి ఎందుకు కొడుతున్నావు, వాళ్ళు ఏమైనా చేశారా అని అడుగుతాడు. ఒకసారి గంట కొడతాడు. ఒకసారి గంట కొడితే అవును అని అర్థం అని చెప్పి ఏం చేశారు అని అడుగుతాడు. ఏం లేదు, టీవీ ఛానల్ మార్చాం అని కవర్ చేస్తాడు జెస్సీ. అవునా అని అడుగుతాడు టూకో. ముసలాడు గంట కొట్టాడు. ఇంకేదో చేశారా, నన్ను మోసం చేద్దామని ట్రై చేస్తున్నారా అని అడుగుతాడు టూకో. అవును అని ఒకసారి గంట కొడతాడు హెక్టర్. అంతే, జెస్సీని పట్టుకొని బయటికి తీసుకెళ్ళి కొట్టడం మొదలు పెడతాడు టూకో. ఆ కొట్టడంలో జెస్సీ చేతికి రాయి దొరుకుతుంది. వీడిని డిస్టర్బ్ చేయాలని చెప్పి నీకు పాయిజన్ పెడదామని ట్రై చేసాం అని చెప్తాడు వాల్టర్. ఈ షాక్లో ఉండగానే జెస్సీ ఆ రాయి తీసుకొని టూకో తల మీద కొడతాడు. టూకో కింద పడిపోతాడు. గన్ను పక్కన గుంతలో పడిపోతుంది. వాల్టర్ వెళ్ళి గన్ను తీసుకొని టూకోని కాలుద్దామని నుంచొని గురి పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. జెస్సీ టూకో దగ్గర ఉన్న గన్ను తీసుకొని టూకోని కాలుస్తాడు. పక్కన గుంతలో దోసేసి వీడిని మెల్లిగా జావని, మనం వెళ్ళిపోదాం అని అంటాడు వాల్టర్. వెళ్ళి జెస్సీ కారులో ఎక్కి కూర్చొని కీస్ వెతుకుతూ ఉంటారు. అవి టూకో దగ్గర ఉన్నాయని గుర్తొస్తుంది. ఇంతలో వెనకాల ఎక్కడో ఇంకో బండి వస్తున్న శబ్దం వస్తుంది. టూకో చెప్పిన కజిన్స్ వస్తున్నారేమో అనుకుని పరిగెట్టి దాక్కుంటారు ఇద్దరు. ఈ హడావిడిలో కారులో గన్ను వదిలేస్తాడు వాల్టర్. కట్ చేస్తే టూకో ఆ గుంతలో నుంచి లేచి కారు దగ్గరికి వెళ్తాడు. వెనక కారులో హ్యాంక్ వస్తాడు. జెస్సీ నువ్వేనా అని అంటాడు హ్యాంక్. కారు మీద ఉన్న టూకో వెనక్కి తిరిగి నుంచుంటాడు. టూకో అని అర్థమయ్యి అక్కడే ఉండమని అంటాడు హ్యాంక్. టూకోకి కారులో ఉన్న గన్ను కనిపిస్తుంది. అది తీసి హ్యాంక్ని కాలుస్తాడు. ఈ కాల్చడంలో కారులో బౌన్సింగ్ స్టార్ట్ అవుతుంది. హ్యాంక్ కూడా గన్ను తీసి కాలుస్తాడు. టూకో గన్లో బుల్లెట్లు అయిపోతాయి. మళ్ళీ రీలోడ్ చేసి కాలుస్తున్నప్పుడు హ్యాంక్ టూకోని కాల్చి చంపేస్తాడు. ఇదంతా జరుగుతుంటే దూరం నుంచి వాల్టర్ హ్యాంక్ని చూసి పారిపోతాడు. హ్యాంక్కి ఇంట్లో నుంచి గంట సౌండ్ వినిపిస్తుంది. ఇక్కడతో ఎపిసోడ్ 2 కూడా అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. స్టోరీ ఎట్లా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.